Adeksha, man Telangana rasmula prati samacharam unnata vidyanu abhyasistunnavari sankhya perugutu vastundi Adeksha. Andariki vidyanu andinchalante anduku anugunanga viswavidyalayalu rashtramlo andubatlo lekapovadamto itara rashtrala vaipu moggu chuputunnaru Adeksha. Itara rashtralaku velli chadukovadam anedi kharchuto koodukunna pane Adeksha. Deenni prabhutvam gamaninchindi kabatti vidya andariki andinchalane lakshyamtone ee roju billunu mana assemblylo gatamlo unchadam jarigindi Adeksha. అధ్యక్ష ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టు అధ్యక్ష ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రం 25వ స్థానం అధ్యక్ష. గతంలోనే దాదాపుగా 24 రాష్ట్రాలు ఇప్పటికే యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మనం 25వ రాష్ట్రం అధ్యక్ష. ఎక్స్పర్ట్ కమిటీ అన్ని విషయాలను కూడా కూలంకషంగా పరిశీలించి పారదర్శకంగా ఉండేటట్టే అన్ని పరిశీలించి ప్రభుత్వానికి పంపించారు అధ్యక్ష. అన్ని రకాలుగా కూడా వాళ్ళు పరిశీలించారు అధ్యక్ష. అన్ని మార్గదర్శకాలకు అనుగుణంగానే వాళ్ళు ప్రపోజల్స్ పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ 16లో 9 ప్రతిపాదనలు మాత్రమే ప్రభుత్వానికి రావడం జరిగిందంటే ఒకసారి ఎంత గట్టిగా గైడ్లైన్స్ ఫాలో అయ్యారో ఒకసారి ఆలోచించాలని కోరుకుంటూ ఈ కమిటీ రికమెండ్ చేసిన వాటిలో కూడా 8 కాలేజీలు మాత్రమే మనము ముందుకు రావడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఒక 5 ఇప్పుడు మనము ఆమోదించడం జరిగింది అధ్యక్ష మొదటి విడతగా. మిగతా 3 కూడా ప్రభుత్వ పరిశీలనలోనే మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇప్పటికే కళాశాలలు కలిగి ఉండి యూనివర్సిటీలుగా పరిణామం చెందిన వాటిని బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీగా పరిగణిస్తారు అధ్యక్ష. యూనివర్సిటీగా రూపాంతరం చెందిన నాటికి ఉన్న తరగతులు కోర్సులకు సంబంధించిన ఫీజులు రిజర్వేషన్స్ యథాతథంగా ఉంటాయి అధ్యక్ష. వాళ్ళ ఫీజులు కూడా పెంచడానికి వీల్లేదు. కొత్త కోర్సులు కానీ కొత్తగా పెంచుకునే సీట్లకు మాత్రమే వాళ్ళు ఫీజు నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇక కొత్తగా యూనివర్సిటీని ఏర్పాటు చేసే వాటిని గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీగా పరిగణిస్తారు అధ్యక్ష. వీటిలో కోర్సులకు సంబంధించి ఫీజుకు సంబంధించి నిర్ణయించే అధికారం యాజమాన్యాలకు ఉంటుంది. దాంట్లో మన అధికారులు కూడా ఒకరు ఉంటారని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. తర్వాత కొత్తగా ఏర్పడ్డ యూనివర్సిటీస్లలో 25% ప్రత్యేకంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు కేటాయించాలని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఒకవేళ 25% మన వాళ్ళు ఫిలప్ కాకపోతే ఆ 25% ఖచ్చితంగా నింపాల్సిన అవసరం ఉందనే దాంట్లో భాగంగా ఇంకొక వెసులుబాటు కూడా కల్పించాం అధ్యక్ష. 2 సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ పనిచేసి ఉంటే కూడా వాళ్ళ పిల్లల్ని మనము ఇక్కడ నేటివ్గా గుర్తిస్తూ 25% కంపల్సరీ ఫిలప్ చేయాలనేది కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవి ఖచ్చితంగా అమలు చేయాలని కూడా యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇక మన యూనివర్సిటీస్కి వచ్చేసరికి అధ్యక్ష, మన యూనివర్సిటీస్ని ఎక్కడ కూడా నిర్వీణం చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదు అధ్యక్ష. అయితే వైస్ ఛాన్సలర్ విషయంలో కానీ అధ్యాపకుల విషయంలో కానీ లీగల్గా కొంత ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష. వాటిని అధిగమించడానికి కొంత టైం పట్టింది. వాస్తవంగా గతంలో అసెంబ్లీలో చెప్పినట్టే కొన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటన్నిటి కూడా ఫిలప్ చేయడానికి ప్రభుత్వం నుండి అనుమతులు కూడా మంజూరు ఇచ్చాం అధ్యక్ష. ఇచ్చిన తర్వాత వాటిని ఏకరూప నిబంధనలు రూపొందించాలని ఒక కమిటీని కూడా నియమించాం అధ్యక్ష. దాని తర్వాత యూజీసీ వాళ్ళు ఒక రోస్టర్ని కొత్తగా రూపొందించి పంపించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది ప్రిపేర్ చేస్తున్న సందర్భంలోనే కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది అధ్యక్ష. రిజర్వేషన్స్ విషయంలో ఆ కేసు నడుస్తుంది కాబట్టి దాన్ని ఆపమని మళ్ళీ యూజీసీ నుండి కూడా ఆర్డర్ రావడంతో పోస్టులు ఆపడం జరిగింది అధ్యక్ష. తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకోవచ్చని యూజీసీ మనకు ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసాం అధ్యక్ష. కమిటీ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ కూడా అందజేసింది అధ్యక్ష. చాలా తొందరలో ఈ నియామకాల ప్రక్రియ ప్రారంభమవుతుందని మీ ద్వారా సభకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే లీగల్ హార్డిల్ తొలగిపోయింది కాబట్టి తొందరలోనే వాటిని కూడా మొదలు పెడతాం అధ్యక్ష. ఇక వైస్ ఛాన్సలర్కి సంబంధించి అధ్యక్ష, గతంలో కూడా ఇదే అసెంబ్లీలో చెప్పడం జరిగింది వీలైన తొందరలో వైస్ ఛాన్సలర్ని కూడా నియమించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. మొన్న ఈ మధ్య కూడా దాన్ని వేగవంతం చేయమని కూడా మాకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాటికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సంబంధించి నియామకం జరిగింది అధ్యక్ష. సర్చ్ కమిటీలు కూడా వేయడం జరిగింది. కొన్ని రోజుల కింద మేము సర్చ్ కమిటీలు కూడా వేశాము అధ్యక్ష. వీలైన తొందరలో ఈ వైస్ ఛాన్సలర్ని నియామకం కూడా నియమించబోతా ఉన్నామని కూడా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష.